నా పేరు వెంకటేష్ అండి. బాలాజీ నగరం. ఏం లేవండి, అంత బాగుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం తీరు బాగుందండి. అన్ని ఏదైనా కేసీఆర్ గారు అంతా బాగా చేస్తున్నారు కదా, ఇంతవరకు ముందు అంతా బాగుంది. చేశారు కదండి, మన ఎమ్మెల్యే మాధవ కృష్ణరావు గారు అంతా బాగా చేశారు. ప్లస్ పేదలకు అయ్యి బియ్యం పంచి పంపడం, డబ్బులు ఇవ్వటం, అన్నీ బాగా చేశారు కదండి. బాగుందండి టీఆర్ఎస్ పాలన. కేసీఆర్ గారు అయ్యి బాగా చేస్తున్నారు. ప్లస్ మన మాధవ కృష్ణరావు గారు కూడా బాగుంది. బాగుందండి వాటర్ రోడ్లు. రోడ్లు కొత్తగా, సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు కొత్తగా వేసారు. ప్లస్ వాటర్ అయ్యి కూడా యథావిధిగా డే బై డే ఇస్తున్నారు. బాగుందండి. కార్పొరేటర్ గారు ఎలా ఉన్నా మన మాధవన్ కృష్ణారావు గారు అయితే ప్రస్తుతానికి అంతా బాగానే చూసుకుంటున్నారు. ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. ఆ పాత కాంగ్రెస్ లీడర్తో పోలిస్తే వీళ్ళు తపన ఉంది, ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, మాకు బ్రాండ్ ఏర్పడాలి అనేది మా తపన ఉంది. ప్రయత్నిస్తున్నారు, చేస్తున్నారు. ఇంకా దాదాపు వాళ్ళు చెప్పేదంటే దయచేసి ఆ బీజేపీని తిట్టడము అలాగే మానుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ తోటి నిధులు తెచ్చుకొని పరిష్కరించుకోండి. చంద్రబాబు నాయుడు కూడా సెంటిమెంట్ అనుకున్నాడు, బీజేపీనో వాళ్ళు బుర్రజల్లి ఆ సెంటిమెంట్ గెలుద్దాం అనుకున్నాడు, పోయాడు. సెంట్రల్ గవర్నమెంట్ వద్దు, గొడవలు ఎందుకు, వాళ్ళతో మంచిగా ఉండండి, రిక్వెస్ట్ చేసుకోండి, నిధులు తెచ్చుకోండి, పరిష్కరించుకోండి. మీరు తెచ్చుకున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. మీ పొద్దున వాళ్ళు బుర్రజల్లి మాత్రాన మీరు ఓట్లు వేస్తారంటే పొరపాటే. వాళ్ళతో ఫ్రెండ్షిప్లో ఉండండి, సెంట్రల్ గవర్నమెంట్ తోటి నిధులు తెచ్చుకోండి, సమస్య పరిష్కరించుకోండి. అది అంతా ప్రజలు గమనిస్తారు. సెంట్రల్ నుంచి కూడా తెచ్చుకుంటున్నారులే, వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు అని ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు. బుర్రది చల్లుకోవడం ఒక పార్టీ మీద ఒకరు మానుకోండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజల సమస్యలు తీసుకోండి, అవి కష్టం పరిష్కరించండి, ఖచ్చితంగా వాళ్ళు గెలిపిస్తారు. చెప్పండి. ఏ హామీలు పల్లెటూరు చాలా వరకు వీళ్ళు బాగా చేస్తున్నారు. పాత గవర్నమెంట్తో పోలిస్తే వీళ్ళు పేరు కోసం, వీళ్ళ బ్రాండ్ కోసం వీళ్ళు పడిపోతుంది కదా. మన తెలంగాణ నుంచి మనం ఏదో చేయాలని ఉంది కదా, చాలా వరకు వీళ్ళు పర్లేదు, ఇప్పుడు ఉండడం కరెక్టే. ఇంకా వీళ్ళు ప్రజల్లో ఇంకా వెళ్ళాలి, ఎక్కడ నిలుస్తున్నాయో తెలుసుకొని ఉండాలి. వీళ్ళు నెక్స్ట్ కూడా అవసరం ఉంది, రావాల్సిన అవసరం ఉంది. వీళ్ళు మాత్రం తపన ఉంది, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి తపన ఉంది ప్రజలు చేయాలని, ఖచ్చితంగా ఉంది. హరీష్ రావు గారు కూడా మంచి వ్యక్తే, వీళ్ళకి తపన ఉంది. వీళ్ళు మళ్ళీ గెలవాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఆ కార్పొరేటర్లు కానీ వాళ్ళందరూ ప్రజలు అందరూ సమస్య పరిష్కరించుకుంటే ఖచ్చితంగా గెలుస్తారు. మేము చెప్పంటే ఆ పార్టీ మీద దురజల్లనే మానుకోండి, అందరూ మానుకొని ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల సమస్యలు పరిష్కరించండి. టీఆర్ఎస్ కరెక్ట్ అండి, మాకు ఆలీల సంబంధం లేదు. వాళ్ళు వాళ్ళు ఒక ఫైర్ ఉంది, వాళ్ళు తప్పని ఉంది, చేస్తారు. ఇదంతా నిజాయితీగా అందుబాటులో ఉంటే ఇంకా మంచి బాగా జరుగుతుంది. గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా మంచిగా జరుగుతాయి, వాళ్ళు రావడమే కరెక్ట్. లింక్ రోడ్లు బాగుంది. లేటెస్ట్గా ఆలోచిస్తున్నారు కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు స్పందిస్తున్నారు ఫాస్ట్గా. హరీష్ గారు కానీ బాగా స్పందిస్తున్నారు, ఎక్కడ సమస్యలు ఉన్నా. ఆ గుణం ఇంతకుముందు ఏ పార్టీలు లేవు, వీళ్ళు స్పందించే గుణం ఫాస్ట్గా ఉంది. ఎవరు లేట్ అయినా ఇంప్రూవ్మెంట్ చేస్తారు. వీళ్ళు రావాల్సిన అవసరం ఉందండి, ఇంకొంచెం నిజాయితీగా ఇంకా అందుబాటులో ఉంటూ ప్రజల్లోకి, కార్పొరేట్లు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ నిజాయితీగా చిత్తశుద్ధి, ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో క్లారిటీగా మా పార్టీ వాళ్ళకి చేయాలి. వేరే వాళ్ళు అటువంటి ఆలోచన కూడా తీసేసి అందరికీ అందుబాటులో ఉంటే బాగుంటుంది.